అనగనగా ఒక అడవిలో మహి అనే పేరు గల ఒక గ్రద్దుండేది. ఆ గ్రద్ద చాలా బలమైనది, ప్రమాదకరమైనది. రోజుకొక పక్షిని వేటాడుతూ వెంటాడుతూ చంపుకుని సంతోషపడుతూ తినేది. హాయిగా తన గూటిలో పడుకునేది. మహి గ్రద్ద వేటకి ఆ అడవిలో గూళ్ళు కట్టుకుని నివాసముంటున్న తుని పిచ్చుక, లూసీ పావురం, చోటు చిలుక, చిచ్చు కాకి లాంటి పక్షులన్నీ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాయి. ఒక రోజున పక్షులన్నీ కూడా తుని పిచ్చుక గూటిలో సమావేశమవుతాయి. చూడండి స్నేహితులారా, రోజు రోజుకి మహిగ్రద్ద అరాచకమైన వేట పెరుగుతుందే కాని తగ్గడమే లేదు. నేను దీనిని పూర్తిగా ఖండిస్తున్నాను. అంతకు మించి మనం ఏం చేయగలం చెప్పుతుని పిచ్చుక? ఆలోచనంటే ఏమైనా మనం చేయగలం. ఆ క్రూరమైన మహిగ్రద్దకు బుద్ధి చెప్పగలం. అంత సాహసం మాత్రం చెయ్యొద్దు. బుద్ధి చెప్పే ప్రయత్నంలో ఏ కొంచెం తేడా జరిగినా మనందరి ప్రాణాల మీదకి వస్తుంది. అందర్నీ ఒక రోజున వేటాడి వెంటాడి మరీ చంపుతుంది. గుడ్లు చిన్నపిల్లలని కూడా వదలదు. ఆలోచించండి అంటూ చిచ్చు కాకి చెప్పిన మాటల గురించి కలిసికట్టుగా ఆలోచన. కొంత సమయం తర్వాత అన్ని కలిసి మహిగ్రద్దను సంధి తెలుసుకోవాలని అనుకున్న ప్రకారం చిచ్చు కాకి చేత మహిగ్రద్దకు కబురు పెట్టాయి. ఒక పెద్ద చెట్టు కింద పక్షులన్నీ కూడా మహిగ్రద్దను కలవడానికని మహిగ్రద్ద కూడా కొద్దిసేపటికి వచ్చింది. మీరు మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. విషయమేమిటో చెప్పండి. మీరు భోజనానికి రోజుకొక పక్షిని చంపడం సమంజసమే. మీకు ఆహారం కావాలి, కానీ అవసరానికి మించి మీరు పక్షులని చంపడం న్యాయం కాదు. మీరొప్పుకుంటే ఈ రోజుటి నుంచి మేమే మాలో ఒక్కొక్కరిని చీటీలు వేసుకుని ఎంచుకుంటాము. ఆ చీటీలో ఏ పక్షి పేరుంటుందో ఆ పక్షి నేరుగా మీ గూడుకొచ్చి మీకు ఆహారం అవుతుంది. ఈ ఒప్పందం మీరు ఒప్పుకుంటే అడవిలో పక్షులు ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ మాట విని మహిగ్రద్ద, అడవిలో పక్షులు వాటంతటా అవే నా దగ్గరికొచ్చి బలవుతుంటే రోజు వేటకు వెళ్లే పనుండదు కదా, హాయిగా ఉండొచ్చని అనుకుని చిచ్చుకాకి చెప్పిన విషయానికి ఒప్పుకుంటుంది. అందుకు అన్ని పక్షులు కూడా సంతోషపడ్డాయి. గాంభీర్యంగా, ఒకవేళ రోజు వచ్చే సమయానికి నాకు ఆహారం కావలసిన పక్షి రాలేదంటే నేను చేసే వేట మీ ఊహకు కూడా అందదు. రాకుండా ఉండడం అంటూ ఉండదు మహిగ్రద్ద, తప్పకుండా ఒక పక్షి మీకు ఆహారంగా వస్తుంది, అందులో ఏ మార్పు లేదు అని చెప్తుంది తుని పిచ్చుక. వస్తే మీకే మంచిది, రాకుంటే మీకే ప్రమాదం, అది గుర్తు పెట్టుకోండి అని చెప్పడంతో అక్కడి నుంచి తుని పిచ్చుక, చిచ్చు కాకి, చోటు చిలుక, లూసి పౌరం అన్నీ కలిసి భయం భయంగా తిరిగి వాటి గోళ్ళకి. మహిగ్రద్దతో చెప్పుకున్న ఒప్పందం ప్రకారం రోజుకొక పక్షి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇష్టం లేకపోయినా మిగతా వాటికి ఎలాంటి హాని జరగకుండా ఉండాలని మహిగ్రద్దకు ఆహారం అవ్వడానికని వెళ్తూ ఉండేటివి. అనుకున్న దాని ప్రకారం పక్షులన్నీ బలవ్వడం మొదలుపెట్టాయి. కొన్ని రోజులకి తుని పిచ్చుక వంతు వచ్చింది. ఆ విషయం తెలుసుకుని తుని పిచ్చుక పిల్లలు అమ్మా అమ్మా నువ్వు వెళ్ళొద్దమ్మా అంటూ ఏడుస్తూ ఉంటాయి. తుని పిచ్చుక గూటి దగ్గరకొచ్చిన మిగతా పక్షులకు కూడా తుని పిచ్చుక పిల్లల్ని చూడగానే చాలేసింది. వాటికి ఏడుపొచ్చింది. కాని ఏమి చేయలేని పరిస్థితి, అసహనంగా ఉండడమే తప్ప ఏమి చేయలేని పరిస్థితి. అమ్మా నువ్వు గూటి దగ్గరే ఉండు, చెల్లెళ్ళని చూసుకో, ఆ మహిగ్రద్దకు ఆహారంగా నేనెళ్తాను. ఇంకా ఎముకలు గట్టి పడనేలేదు, మాంసం ముక్కలు రానేలేదు, లేలేత ప్రాణంతో ఇంకా జీవితం, ఏమాత్రం చూడని నిన్ను పంపించడానికి నాకు మనసు రావడం లేదు తల్లి అంటూ చిచ్చు తల్లి కూతురు పిచ్చుకల్ని పట్టుకుని ఏడుస్తున్నాయి. కాని చివరికి తుని పిచ్చుక గుండెని నిబ్బరం చేసుకుని మిగతా ఇద్దరు కూతుర్లని చూసుకోవడానికి తనుండాలని పెద్ద కూతురు పిచ్చుకని పంపిస్తుంది. కూతురు పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ మహిగ్రద్దుండే గూటి వైపు వెళ్తూ వెళ్తూ దారిలో ఒక చెట్టు కింద వాలి ఏడుస్తూ, అప్పుడే అటుగా వెళ్తున్న ఒక స్వామీజీ ఏడుస్తున్న పిచ్చుక కూతురు దగ్గరికొచ్చి ఇలా అంటాడు, నువ్వు తుని పిచ్చుక కూతురు కదూ? అవును స్వామీజీ,
మరి ఇక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు? దారి తప్పిపోయావా? లేదు స్వామీజీ, మహీ గ్రద్ద అంటూ పూర్తి కథ మొత్తం చెప్పేసింది. అది విన్న స్వామీజీ కొంచెం కోపంగా, ఏమిటి ఆ మహీ గ్రద్ద ఇంకా మారలేదా? అయితే విను, దానిని చంపే ఔషధం ఒకటుంది, అది తీసుకొచ్చి మహీగ్రద్దతో తాగించగలిగితే ఇక మీ పక్షిజాతికి మహీగ్రద్ద నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు. ఆ ఔషధం ఎక్కడుందో చెప్పండి స్వామీజీ, నేనెళ్ళి తీసుకొస్తాను. అయితే జాగ్రత్తగా విను, ఈ అడవికి పడమటి దిక్కున ఉన్న కొండ మీద ఒక పైనాపిల్ పండు ఉంటుంది, దానిని తీసుకొచ్చి జ్యూస్ చేసి తాగించగలిగితే మహీగ్రద్ద చనిపోతుంది. ఆ మాట విని పిచ్చిక కూతురు కృతజ్ఞతగా దండం పెట్టి అక్కడి నుంచి స్వామీజీ చెప్పిన చోటుకు వెళ్లి పైనాపిల్ పండు తీసుకొచ్చి జ్యూస్ చేసి మహీగ్రద్ద దగ్గరికి వస్తుంది. ఏమిటది? మేము తినే ముందు తాగుతాం, నీకు పట్టుకొచ్చాను అని చెప్పగానే మహీగ్రద్ద ఏమాత్రం ఆలోచన చేయకుండా ఆ జ్యూస్ తాగేస్తుంది. ఇక అంతే, రక్తం కక్కుకొని చనిపోతుంది. తిరిగి తన తల్లి తుని పిచ్చుక దగ్గరికి వచ్చింది. అడవిలో మిగిలిన పక్షులకు జరిగింది చెప్పింది. పక్షులన్నీ పిచ్చుక కూతురు ధైర్యాన్ని మెచ్చుకున్నాయి. ఇక ఆ రోజు నుంచి ప్రశాంతంగా అడవిలో నివసిస్తూ ఉంటాయి. అనగనగా ఒక అడవిలో చాలా పక్షులుండేవి. వాటితో తుని పిచ్చుక కూడా ఉండేది. తుని పిచ్చుకకి ఇద్దరు పిల్లలున్నారు. తుని పిచ్చుక ఎంత కష్టపడినా పిల్లలకి సరిపడా ఆహారం సంపాదించగలిగేది కాదు. అదే అడవిలో లూసీ పావురం కూడా ఉండేది. లూసీ పావురం, తుని పిచ్చుక మంచి ఫ్రెండ్స్. తుని పిచ్చుక పిల్లలకి ఆహారం సరిపోకపోవడంతో లూసీ పావురం తన ఆహారం కూడా ఇచ్చి సహాయం చేసేది. అప్పుడు తుని పిచ్చుక, పావురం మామా, నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు, కాని నువ్వు సహాయం చేయకపోతే నేను నా పిల్లలు ఆకలితో అలమటించిపోయేవాళ్ళం. అలా అనుకు మిత్రమా, నాలుగు గింజలు సహాయం చేసినంత మాత్రాన నన్ను గొప్పవాణ్ణి చెయ్యకు. ఈ కరువు కాలంలో ఎంత కష్టపడినా ఆహారం దొరకడం లేదు మామా. అడవిని వదిలేసి పట్నం వెళ్ళిపోదామనిపిస్తుంది. అమ్మలాంటి అడవిని వదిలి పట్నం వెళ్తే తిండి గింజలు దొరకడం పక్కన పెడితే జీవితాంతం బిక్కుబిక్కుమంటూ ప్రతి నిమిషం భయపడుతూ బ్రతకాల్సింటుంది మిత్రమా. అందులోనూ అక్కడ మనుషులుంటారు, వాళ్ళు ఊసరు వెళ్లి కంటే ఎక్కువ రంగులు మార్చడంలో సిద్ధహస్తులు. ప్రేమతో నాలుగు గింజలు వేసినట్టు నటించి మనల్ని పంజరాల్లో బంధించి సంతోషపడుతూ ఉంటారు. నాలుగు గింజల కోసం ఆశపడి ఇలా పట్నం వెళ్లిన మన పక్షులెన్నో పంజరాల్లో బందీలైపోయారు. అలాంటి ఆలోచనలేమైనా ఉంటే మానుకో మిత్రమా. ఇక్కడ ఆహారం దొరక్క పట్నం వెళ్లినా బతుకు సాగక ఇంకా ఎలా మామా మనం బతికేది? నేను ద్రాక్ష పళ్ళ వ్యాపారం మొదలు పెడదామనుకుంటున్నాను మిత్రమా, నువ్వు కూడా కలిస్తే వ్యాపారం ఇంకా బాగుంటుంది. అలాగే మామా, తప్పకుండా కలిసి చేద్దాం. అలా తుని పిచ్చుక లూసీ పావురం కలిసి ద్రాక్ష విత్తనాలు సేకరించి భూమిలో నాటి నీరు పోసాయి. కాని అదే అడవిలో చిచ్చు అని ఒక దొంగ కాకుండేది. ఎప్పుడూ ఇతరులని మోసం చేసి పాడు చేసే పని చేస్తూ ఉండేది. తుని పిచ్చుక లూసీ పావురం కలిసి చేస్తున్న ద్రాక్ష పళ్ళ వ్యాపారం గురించి తెలుసుకుంది. ఆ రోజు రాత్రి వెళ్లి వారు నాటిన విత్తనాలని తవ్వి తినేస్తుంది. ఎంతో ఆశగా విత్తనాలు మొలకెత్తాయేమో అని చూడడానికి వెళ్లిన తుని పిచ్చుకకి లూసీ పావురంకి విత్తనాలు తవ్వేసుండడం చూసి చాలా బాధపడతాయి. అప్పుడు తుని పిచ్చుక, అయ్యో, మనమెంతో కష్టపడి విత్తనాలు నాటితే ఎవరో తవ్వేశారు. బాధపడుకు మిత్రమా, మరొకసారి ప్రయత్నిద్దాం. మనం తిండి కోసం దాచుకున్న విత్తనాలున్నాయి కదా, మనం పస్తులుండైనా సరే ఆ విత్తనాల్ని నాటుదాం. అలా వాళ్ళు ఆహారం కోసం దాచుకున్న విత్తనాల్ని నాటుతారు తోటలో. ఆ రోజు కూడా చిచ్చు కాకొచ్చి ఆ విత్తనాలు తవ్వి తినేస్తుంది. తరువాత రోజు వచ్చిన తుని పిచ్చుకకి లూసీ పావురంకి అది చూసి చాలా బాధేస్తుంది. ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటారు. ఆ అడవిలో పక్షులకు పెద్దయిన మహీగద్ద దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తారు. అంతా విన్న మహీగద్దకి జరిగిందేంటో అర్థమవుతుంది. మీ విత్తనాలు ఎవరు తినేస్తున్నారో నాకు అర్థమైందిలే, మీకొక ఉపాయం చెప్తాను, అలా చెయ్యండి అని ఒక ఉపాయం చెప్పి అలాగే వాటికి తినడానికని మళ్లీ నాటడానికని కొన్ని విత్తనాలనిచ్చి పంపిస్తుంది. ఆ విత్తనాలు మాయా విత్తనాలు, అవి భూమిలో కాకుండా ఆకాశంలో పెరుగుతాయి.
ఇక తునిపిచ్చుక లూసీ పావురంను మహి గద్ద ఎత్తుకొని బాగా ఎత్తుకు తీసుకొని వెళ్తుంది. ఆకాశంలో వాటిని నాటుతాయి పిచ్చుక మరియు పావురం. అలా నాటిన తర్వాత పక్కరోజే మాయా విత్తనాల వల్ల ద్రాక్ష పళ్ళు కాస్తాయి. చిచ్చుకాకి కింద నుండి వాటిని చూసి ఎలా అయినా సరే వాటిని తినాలి, మిగిలిన వాటిని పాడు చేయాలి అని పైకెగురుతుంది. కానీ కొంత పైకెగిరే అప్పటికే ఆయాసం వస్తుంది. అలా ఎన్నిసార్లు ప్రయత్నించినా వాటిని అందుకోలేక కింద పడి దెబ్బలు తగులుతూ ఉంటాయి చిచ్చుకాకి. అప్పుడు మహిగద్ద, చూసారా మిత్రులారా, గద్ద ఎగిరినంత పైకి కాకి ఎగరలేదని తెలిసి కూడా దూరాసలో ఆయాసం తెచ్చుకుని గాయాల పాలయ్యింది అని చెప్పి, మీకింకా ఏ సమస్య రాదు, మీ ద్రాక్ష పళ్ళు అమ్ముకొని హాయిగా ఉండండి, మీరెప్పుడు పిలిచినా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చి ఈ తోటలో దింపుతాను అని చెప్తుంది మహిగద్ద. అలా ఆకాశంలో పండిన ద్రాక్ష పళ్ళు అమ్ముకొని తుని పిచ్చుక లూసీ పావురం ఆనందంగా జీవిస్తాయి.